ముక్కుగూడలో విజయభేరి సభను విజయవంతం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. కోరెల కృష్ణారెడ్డి, పిసిసి మెంబర్, సిర్పూరు, కొమరంభీం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. సమంతా పడ్డారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. భవన్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, నిన్న కేసీఆర్ అంటున్నారు తెలంగాణలో నీటి కొరత లేదు, కరెంట్ కొరత లేదని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. ఆయన అదే చెప్తున్నాడు. ఇక బంగారం అయిపోయింది, ఇత్తడి అయిపోయింది, పుత్తడి అయిపోయింది, తామ్రం అయిపోయింది, రాగి అయిపోయింది, అన్న అయిపోయినాయి. ఇప్పుడట వజ్రప్తునుక చేస్తాడట. అంటే సీతారామ కంప్లీట్ కాలేదు, నీ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కాలేదు, ఎక్కడికెళ్ళొచ్చే నీళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అదొకటి అయిపోయిందా, పువ్వు పెట్టాలి కదా, ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తావు, ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా టాస్కులు ఉన్నాయి. సో అదేదో చేయకుండా పోయి ఏదో ఒక దగ్గర నల్ల తిప్పి నీళ్లు దుంకినాయి అబ్బా అని అంటే ఇట్ విల్ టేక్ ఏజెస్ టు కంప్లీట్ దట్ పాలమూరు రంగారెడ్డి, అండ్ ఎవ్రీవన్ నోస్ దట్. అవునోట్లో మేమే తలబెట్టాము, నేనే తెలంగాణ తీసుకొచ్చిన అంటున్నారు. ఆయన ఒక్కడు పెడితే కాలేదు, ఆయన ఇంటి నుంచి ఎవరు సావలేదు, ఆయన కూడా సావలేదు, ఆయన పిల్లలు సావలేదు, అందరు క్షేమంగా ఉన్నారు. అందరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, అన్ని రాజ్యసభ సభ్యులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు, అన్ని మంత్రులు అయినరు. వాళ్ళు తెలంగాణ పిల్లలు చచ్చిపోయినరు, 1200 మంది చచ్చిపోతే వచ్చింది. త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్నాడు ఆయన. ఇవాళ అట్లనే మాట్లాడతాడు, నేనే పెట్టినా నేనే పెట్టినా అని. ఎవడు పోయి ఒక పిన్గల్ నెల్లిందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు వలసలు ఎక్కువ ఉండేది, ఇప్పుడు వలసలకు ఫుల్ స్టాప్ పెట్టామంటున్నారు. అవన్నీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు, ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉత్సాహంతో వెళ్ళి ఇది సెలబ్రేట్ చేసుకునే టైం. సో వి డోంట్ కేర్ అట్ ఆల్ ఆల్ ద కామెంట్స్, అవన్నీ కూడా మేము పట్టించుకోము. సెట్ చూసినది వాళ్ళ బాహుబలిని మించిపోయింది ఆ సెట్, స్టేజ్ డయాస్ అంతా. మేము అందరం ఉత్సాహంగా ఉన్నాం, మీరు ఏం అడిగినా కూడా వీఆర్ ఇన్ హ్యాపీ మోడ్ అండ్ ఫెస్టివ్ మోడ్. తెలంగాణ టైగర్ కేసీఆర్, తెలంగాణ కొదమసింహం కేసీఆర్, తెలంగాణ బాద్షా కేసీఆర్, హైదరాబాద్ కా బాద్షా కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అమ్మో, ఇవన్నీ చెప్తున్నారంటే మిమ్మల్ని వాళ్ళు పంపించిర్రాయింది. అట్లేం లేదు, ఏం కాదు. హైదరాబాద్ కా షాన్ పైలే బీ హై అబ్బి రహేగా, నిషాన్ హునోనియే హమీ ఛే నిషాన్ ఔర్ షాన్ బీ హమీ హై. కాంగ్రెస్ పార్టీ నే దియా తెలంగాణకో, పైలే ఉస్కు కొయి బీ నియా గయా నా ఒయి బోలామై. ఆయన నుంచి ఫ్యామిలీ నుంచి 69 ఉద్యమంలో ఆయన అయితే మొదలయ్యలేడు, తర్వాత మలిదశ ఉద్యమంలో ఆయన పిల్లలు లేరు. అంటే వచ్చిన మొత్తం అయిపోయాక లాస్ట్కి వచ్చి హైజాక్ చేసుకొని కుప్ప మీద కూర్చొని ఇవాళ మేమే చేసినాం, అంత మేమే చేసినాం, ఆహో ఓహో అంతా బాగుందంటే ఎవరు కూడా ఊకోరు. యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, మేము కూడా పాటు. నీకు ఒక గౌరవం దక్కింది, 2 ఏళ్ళు సాలనా నాయన, వద్దు ఇక నీ పాలన అనుకుంటున్నాము. పీపుల్ ఆర్ గోయింగ్ టు గివ్ క్లియర్ మ్యాండేట్ టు కాంగ్రెస్ దిస్ టైం. మీ డిక్లరేషన్ ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? మీ యొక్క కాంగ్రెస్ డిక్లరేషన్ 100% నమ్ముతారు. పక్కనే మన స్టేట్ చూసిండ్రు, ఒక స్టేట్ ఆల్రెడీ దక్షిణాదిన గెలుచుకున్నాము. వీ నీడ్ తెలంగాణ అన్నావు, ఖచ్చితంగా తెలంగాణను గిఫ్ట్ ఇస్తాము. కాంగ్రెస్ అనుకున్నది చేస్తుంది, చెప్పిందే చేసింది. 100 డేస్ విత్ ఇన్ ద 100 డేస్ మనం ఏమైతే ప్రామిస్ చేసినామో, 4-car guarantee వాట్ ఎవర్, గృహలక్ష్మి, గృహభాగ్య, అన్నభాగ్య, గృహజ్యోతి అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ద ప్రామిసెస్ వాట్ వీఆర్ గోయింగ్ టు మేడ్ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్ విత్ ఇన్ ద 100 డేస్ అని చెప్పేసి ఒక నినాదం ఇస్తా ఉన్నాం. కేసీఆర్ అంటున్నారు కర్ణాటకలో 40% కమిషన్ సర్కార్ పోయింది, ఇప్పుడు 50% కమిషన్ సర్కార్ వచ్చిందని చెప్తున్నారు. సీగా వాళ్ళు వాళ్ళని అనాలి, ఇప్పుడు మాదది అక్కడ 40% కమిషన్ సర్కార్, వాళ్ళు 30% కమిషన్ వీళ్ళకని ఆల్రెడీ ట్యాగ్ లైన్ పెట్టినాము. కాళేశ్వరం కట్టినా కూడా ఎవరి ఇల్లు నిండిందో అందరికీ తెలుసు. అంచనాలు ఏ రకంగా పెంచిండ్రు మీరు, 80,000 crores అని చెప్పి 150,000 crores ఎట్లా తీసుకుపోయినో తెలుసు. రాత్రికి రాత్రి అంచనాలు పెంచవు కదా. సో పెరుగుతున్న కాలం పోతున్న జరుగుతున్నప్పుడు ఆయా మాన కాలమాన ప్రకారం నీకు లేబర్ కానీ మిగతా కాస్ట్స్ అన్నీ ఇన్కర్ అవుతాయి. ఓవర్ నైట్లో నీకు సిమెంట్కి పెరుగుతుందా, స్టీల్కి పెరుగుతుందా, లేబర్కి పెరుగుతుందా, దేనికి పెరుగుతుంది, మెషినరీకి పెరుగుతుందా? సో ఇట్స్ ఆల్ బుల్షిట్. మేమే చెప్తున్నాం 30% కమిషన్ సర్కార్, కేసీఆర్ సర్కార్. హరీష్ రావు అంటున్నారు మాది టన్నుల సంస్కృతి, కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. యా అదే మేము కూడా అంటున్నాము, వాళ్ళకి రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసుకొని ఇట్లనే మాట్లాడాలి అది ఇది అని అంటారు. మాకంత గలీజ్ భాష అన్ఫార్చునేట్లీ రాదు. వీఆర్ ఫ్రమ్ ఏ గుడ్ స్కూల్, వాళ్ళు కూడా మా స్కూల్ నుంచే పోయినరు కానీ బక్వాస్ వెళ్ళిండ్రు. బయటికి పోయినాక గలీజ్గా తొండాలు ముదిరి ఉసిరవెళ్ళలు అయితే అట్లా మాట్లాడుతున్నాడు. నాయన నీకు కనీసము వార్డు మెంబర్ కూడా గెలవలేను, నువ్వు ఊరికి సర్పంచ్ కాదు, నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, సిగ్గుండాలే మాట్లాడడానికి అంటున్నాం. ఇవాళ హరీష్ రావు మూసుకోలేకపోతే అందరు మాట్లాడుతున్నారు కదా. మొన్న ఆయన చెప్పిండు చూడు ట్రంక్ పెట్టే రబ్బర్ చెప్పులని, మైనంపల్లి చెప్పిండు చూడు అదే కరెక్ట్. మీరు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని అంటే బాగుండదు. తల్లిపాలు తాగి మీరు రొమ్మును గుద్దిన వైఖరిలా ప్రదర్శిస్తూ ఉన్నారు. మానుకోండి, మీరు అడగండి, మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మేము ఇది చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మేము ఎట్లా అడుగుతున్నామో. నువ్వు నిజంగానే మంచిగా చేసి ఆహా ఓహో బాగుంది అనిపిస్తే మీరు కూడా అట్లనే పోండి, ప్రజాశక్తిలో కొట్లాడదాము. ఎవరికి ఇవ్వాలన్నా ఓటు ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. తెలంగాణ కేసీఆర్, తెలంగాణ బాపు అంటున్నారు. బాపు అదే, ఎవరికి బాపు, ఎవరికి అయిండు, ఎవరికన్నా కనీసం పిడికాడు మతుకులు తినగలుగుతున్నారా? ఒక ఊర్లోకి పోదాం రండి, తీసుకపోతే గ్రామాలు పట్టవగలు పోరగాళ్ళు అందరూ తాగి ఊగుతున్నారు. ఎక్కడ కూడా విద్య, ఉపాధి, వైద్యం అన్నీ కుంటుపడ్డాయి కదా, ఏమున్నాయి చెప్పండి. కవిత అంటున్నారు కేసీఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు కాదు, కేసీఆర్ అంటే
కైండ్ హార్ట్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ స్పిరిట్ ఉన్న లీడర్ అని చెప్తున్నారు. అవు అదే చెప్తే అంతకు ముందేమో వాళ్ళ అన్న ఏం చెప్పిండు, నడక నదులకు నడకలు నేర్పిండు మా నాయన, మా బాపు అది కాల్వలు చెరువులు కుంటల నాయన చెప్తే ఏం వచ్చి చెప్తుంటది. మీరు కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నప్పుడల్లా మాకు బార్స్ బార్స్ అని నిలబడుతుంది. మళ్ళా మళ్ళీ అదే చెప్తున్నాము, మీరు టీఆర్ఎస్ అనుకుంటేనే బాగుండే, మీకు అనవసరంగా పేరు మార్చిండు. మీరు కాంగ్రెస్ అనే నైతిక మీకు స్థాయే లేదు, నైతికతనే లేదు, మీరు ఎట్లా మాట్లాడతారు? కవిత అంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్డేట్ లో లేరు, అప్డేట్ లో ఉండాలి విత్ రాహుల్ గాంధీ సహా అప్డేట్ లో అప్డేట్ కావాలని చెప్పేసి కవిత అంటారు. మీరు అప్డేట్ లో ఉన్నారా లేరా? అవును, అన్ఫార్చునేట్లీ మేము లిక్కర్ స్కాములు చేసేంత అప్డేట్ అయ్యే అంత స్థాయికి మేము పోలేదు. తర్వాత డ్రగ్స్ దందా మేము చేయలేము, తర్వాత భూములు అమ్మలేము, అట్లా మంది భూములు గుంజుకోలేము మేము. సో మాది మేమే తీసుకుంటాం, మాది మేమే చేస్తామని చెప్తా ఉన్నాము. మీ అంత స్థాయికి నిజంగా మేము అప్డేట్ కాలేమమ్మా. ఈ జన్మలో కాదు, ఎన్ని తరాలు మారినా కూడా ఆడోళ్ళు మా దానిలో లిక్కర్ స్కాములు చేసి దందాలు చేసి ఈడీకి అడ్డంగా దొరికి జైళ్ళకు బార్స్కి అయితే బిహైండ్ ద బార్స్ నో వన్ గాన్. ఓకే.